కథలు కూడా వస్తాయి. సీత, సీత. ఏంటండి? అలా షికారుకి వెళ్ళేద్దాం పద. సరే అండి, రాజును కూడా పిలవండి. రాజు, రాజు, ఎక్కడున్నావు నానా? త్వరగా రా. వస్తున్నాను నానా. ఏంటి నానా, ఎందుకు పిలిచారు నన్ను? ఎప్పటి నుండో షికారుకు వెళ్దామని అన్నావు కదా, ఈరోజు వెళ్దాం పద. చాలా రోజులు అవుతుంది కదా మనం ఇలా షికారుకి రాక. తన స్కూలు, మీ ఉద్యోగము, అసలు షికారుకి రావటమే అవ్వట్లేదు. ఇక్కడే దగ్గరలోనే ఉంది, వచ్చేసింది పద. ఇక అలాగే చెప్తాను రాజు. కేబుల్ బ్రిడ్జిని తీగల వంతెన అంటారు. వీటికి కేబుల్స్ని సపోర్ట్ చేయడానికి టవర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి స్టీల్ రూప్, పోస్ట్ టెన్షన్డ్ మెటీరియల్తో తయారవుతుంది. కాంక్రీట్, స్టీలు, పైలాన్స్, రబ్బర్, ఇంకా చాలా ఐరన్ వాటితోటి తయారవుతుంది. దీనిపైనుండి సైకిల్, ట్రక్స్, లైట్ వెయిట్ రైల్స్, వెహికల్స్ అన్నీ పోతాయి. ఇంట్లో వచ్చేసి మూడు రకాలుగా అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఫ్యాన్, సెమీ ఫ్యాన్, ఇంకా హార్డ్ టైప్స్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అంజీకర్ బ్రిడ్జ్, అటల్ సేతు బ్రిడ్జ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్, చంబల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఇలా చాలా నిర్మించబడి ఉన్నాయి రాజు. భారతదేశంలో మొదటగా నిర్మించబడింది నానా. కత్తా, హైదరాబాద్, కరీంనగర్, ఇలా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి నాని.